దిస్ ప్రోగ్రామ్ ఈ బై థ్రిల్ సిటీ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ నేను మీ సంపత్ కుమార్ గత వరుస రెండు రోజులుగా ఏదైతే సాయి కేసు ఉందో అందులో ప్రప్రథమంగా ఫోర్ సైజ్ టీవీ బ్రేక్ చేసింది ఇక కేసు గురించి మీకైతే నిజానిజాలు తెలియజే తెలియజేయడానికి మేము మాట ఇచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారంగానే మా ఫోర్ సైజ్ టీవీ ఈరోజు నిజానిజాలు తేల్చబోతుంది అందుకు గాను ప్రముఖ అనలిస్ట్ విజయ్ ఘోష్ గారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపడానికి మనతోటి స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం విజయ్ ఘోష్ గారు నమస్కారం అండి ఇక విజయ్ ఘోష్ గారు మీరు హ్యాకింగ్ ఎక్స్పర్ట్స్ అండి అనలిస్ట్ మీరైతే చాలా హ్యాకింగ్ చేసి ఉన్నారు వాటి గురించి మీ వీడియోస్ కూడా చూస్తున్నాము మీకు ఈ కేసు గురించి అసలు సంబంధం ఏంటండి ఈ కేసు గురించి నేను అంటే మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేను డీటెయిల్ స్టడీ చేస్తూ ఉంటా మెయిన్గా ఏంటంటే బాలచంద్ర ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం సో ఎప్పుడు కూడా నా దగ్గర లైన్స్ క్రాస్ ఏమీ అవ్వలేదు సో తిను తిను ఏంటి ఈ ప్రాబ్లం అని చెప్పి యూనో ఐ స్టార్ట్ ఎట్ స్టడింగ్ బికాస్ యూనో మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సరే మనం ఏం చేస్తామంటే యూనో మీకు తెలిసిందే కదా సో ఏం జరిగింది ఏంటని దెన్ ఇవి చూసినప్పుడు కొన్ని కొన్ని వెళ్ళినప్పుడు ఏంటంటే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి వచ్చినప్పుడు నేను కామ్గానే చూస్తూ ఉన్నాను బట్ ఏం జరుగుతుందో చూద్దాము కొంత వెయిట్ చేద్దాము అనుకుంటా వస్తా ఉన్నా చాలా సర్కమ్స్టాండ్ యూనో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి వచ్చిన తర్వాత లెట్ సి అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నా సో యూనో అట్లా అయితే విజయ్ గారు ఈ కేసు రిజిస్టర్ చేసే సమయంలో ఆమె సపోర్టర్స్ని కానీ ఆమె లాయర్ను కానీ పోలీసులు లోపలకైతే అలో ఆలోచ చేయలేదని దీనిపైన మీ స్పందన ఏంటి అంటే బేసిక్గా ఏంటంటే భారతీయ మన ఐపీసీ యూనో చేంజ్ అయింది కొంచెం ఏదన్నా అటు ఇటుగా ఏమైనా కమిషన్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఉండొచ్చు బట్ యాజ్ పర్ యూనో భారతీయ న్యాయ సంహిత ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు పోలీస్ పవర్స్ అనేవి పెరిగినాయి ఎందుకంటే పోలీస్ స్టేషన్స్కి అనేవి ఫస్ట్గా ఏంటంటే పోలీస్ స్టేషన్ పవర్స్ పెరిగినాయి అన్న సెన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసే మధ్యలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పోలీసులకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరిగినాయి పెరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ కొంచెం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం స్టార్ట్ అయింది సో ఇట్స్ ఓకే ఫైన్ బట్ చివరాకరగా వచ్చేసి వాళ్ళు ఎవ్రీథింగ్ ఎఫ్ఐఆర్లో ఏమైతే నమోదు చేస్తారో విఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ నో ఇష్యూ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఓకే విజయ్ గారు ఈరోజైతే ఒక న్యూస్ ఛానల్లో మనం ఒక ఆడియో అయితే చూసాం ఎవరైతే హర్చేసాయి ఉన్నారో ఆయన రామ్ చరణ్ ని ప్రభాస్ని కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వీడియో అయితే ఒకటి రిలీజ్ అయింది దాని గురించి మీ స్పందన ఏంటి దానికి నా స్పందన ఏం లేదు బట్ బాలచంద్ర గారు ఆయన ఏంటంటే సర్కంషల్ ఎవిడెన్స్ ఏవైతే ఆయన కలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు ఫస్ట్ రామ్ ఈ హర్ష సాయి కూడా కొన్ని ఆడియోస్ రిలీజ్ చేశారు దానికి అగ్నెస్ట్గా ఇప్పుడు హీసేస్ షీసేస్ అని చెప్పి ఉంటుంది బేసిక్గా ఏంటంటే హీషేస్ షీసేస్ అంటే ఈ ఏవిడేం చెప్తుంది ఈ అబ్బాయి ఇతరం ఏం చెప్తా అనే సబ్జెక్ట్ మీద నడుస్తుంది ఫైనల్గా ఏమున్నా సరే మనం కోర్ట్ ఆఫ్ లా ఫైనల్ జడ్జిమెంట్ అనేది కోర్ట్ ఆఫ్ లానో జరుగుద్ది బట్ మీడియా ట్రైల్ అనేది బేసిక్గా జరుగుతూ ఉంటుంది దాంట్లో కామెంట్స్ అనేవి పెడతా ఉంటారు ఊరికే కొన్ని రోజులు ఇది జరుగుద్ది అంత సివియారిటీ ఉన్నా లేకపోయినా చివరి ఆఖరికి డెసిషన్ ఇచ్చేది కోర్ట్ ఆఫ్ లా సో ఏదైనా సరే అక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి రిజల్ట్ అనేది అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి మీడియా సంస్థల నుంచి కాదు అనేది నా అభిప్రాయం అయితే విజయ్ గారు మీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది మీకు రామ్ చరణ్ ఫ్రెండ్ అప్పుడు దీనికిను ఈ సబ్జెక్ట్కిను దానికి పాయింట్ ఏముంది దాంట్లో ఐ మీన్ యూనో దానికి దీనికి సంబంధం లేదు కదా అది రాంగ్ దానికి అయితే విజయ్ గారు మీరు ఇంటర్ ఏ కాలేజీలో చదువుకున్నారు అసలు నలంద రెసిడెన్షియల్ యూనో వెంగళూరు నగర్లో చదువుకున్నాను యూనో ఆ టైంలో యూనో తనకి నేను తెలీదు ఆయన మాకు తెలియదు యూనో దట్ కాలేజ్ సూర్యనారాయణరాజు గారు హీ వాజ్ ఎ గుడ్ గై గుడ్ పర్సన్ యూనో ఆయన రోజుల్లో మేము చదువుకునే వాళ్ళం యూనో అవన్నీ ఓల్డ్ డేస్ బట్ దీనికి దానికి రిలేటెడ్ ఏమీ లేదు కదా అయితే హర్ష సాయి పైన హర్ష సాయి అనే పర్సన్ రామ్ చరణ్ పైన కదా దానిపైన ఎలా స్పందిస్తారు మీరు స్పందించడం అనేది నా స్పందన ఏముండదు చెప్పండి బేసిక్గా యూనో ఈజ్ ఎ గుడ్ హీరో ఆయన యూనో చాలా కష్టపడి పైకి వచ్చాడు ఓకే బ్యాక్గ్రౌండ్లో ఆయన ఫ్యామిలీ నేము ఇవన్నీ ఎప్పుడు వర్క్ అలా ఎప్పుడు హార్డ్ వర్క్ చేసాడు యూనో అందరికీ తెలుసు అది ఎందుకంటే ఫ్యాన్స్కి తెలుసు యూనో పీపుల్ కూడా చూసారు రంగస్థలం చూడొచ్చు మీరు ఎన్నో సినిమాలు నడిచినాయి అవును రంగస్థలంలో కూడా యూనో అంత ఈజీ టాస్క్ ఏం కాదు చాలా కష్టపడి పని అంటే దానికి దీనికి అసలు ఎర్రయల్ ఏవైంటుంది మనం యూనో దాన్ని ఇక్కడతోనే వదిలేద్దాం అయితే విజయ్ గారు నేను మీకు ఒక మాట ఇప్పుడైతే గుర్తు చేస్తాను దాని గురించి మీ స్పందన చెప్పండి కుందెనలో నీళ్లు పోసి వెలిగించు మీ దేవుడు నిజమైతే వెలిగించమని ఒక మాట చెప్తాను దీనిపైన మీ స్పందన ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి కొన్ని కొన్నిటికి ఏంటంటే వాటికి ఎవిడెన్స్ లేకపోవచ్చు నేను కొంతమందిని కలిసినప్పుడు వ్యక్టీంని కలిసినప్పుడు కూడా తను వర్బల్గా ఈ మాట చెప్పింది ఎందుకంటే హెరాస్మెంట్కి గురైంది గురైనప్పుడు ఒక పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్లో మనం ఒక మనిషిని కలిసినప్పుడు ఒక మనిషితో మాట్లాడినప్పుడు ఎందుకు కలిసావు తిన్న ఎందుకు కలిసావు వితంతో నీకు సంబంధం ఏంటి అని అంటే జనరల్గానే ఎవరో కొడుగల నా ప్లేస్లో వేరే వాడు కలవచ్చు కలిసిన సందర్భంలో అది కొన్ని నెలల జరిగింది కొన్ని నెలల ముందు జరిగింది సంఘటన ఆవిడ అప్పుడు చాలా డిప్రెషన్ స్టేజ్లో ఉంది డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు వన్ పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఆవిడకి ఎందుకు రీచ్ అయ్యేవానంటే బాలచంద్ర ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అది చాలా సౌండ్గా చెప్పగలను సో బాలచంద్ర అనేవాడు ఎప్పుడు కూడా నాతో ఎప్పుడు లైన్స్ క్రాస్ అవ్వలేదు ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఎప్పుడు కూడా లైన్స్ క్రాస్ అవ్వడం అది ఉంటుంది కదా ఎప్పుడు కూడా చాలా జెన్యున్గా ఉన్నాడు సో ఈరోజు కూడా నేను అది చూశాను ఏది న్యూస్లో చూశాను ఛానల్లో ఫాలో అవుతున్నాను నా దగ్గరకు కూడా కొన్ని విషయాలు వచ్చినాయి వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ టు గో టు ద పోలీస్ అని చెప్పాను చెప్పినప్పుడు వాళ్ళు లేదన్నా మేము అట్లా ఎలడదలుచుకోవట్లేదు యూనో బద్నాం చేసేస్తారు ఇప్పుడు చూసావు కదా చాలా కేసెస్ ఎట్లా అయినా ఆడపిల్లల మీద ఏం జరిగినా సరే ఇట్లా ఇట్లా అన్నిటికీ అదే ఫార్ములా అంటగడతారు జనం అవును సో కొన్ని కొన్ని చోట్ల ఓన్లీ వర్బల్ కన్వర్ కాన్వర్జేషన్ ఉండిద్ది సో ఈ వర్బల్ వర్బల్ కాన్వర్జేషన్ బేసిస్ మీద ఎన్ని మాటలు అయినా అంటారు అనే ఇది మీద వాళ్ళు చాలా బ్యాక్ ఆఫ్ అయ్యి అన్నారు కొన్ని కొన్ని అవన్నీ కొన్ని తర్వాత ఫ్యూచర్లో మనం ఉంటే అవి మాట్లాడుకుందాం బట్ యాజ్ యాజ్ ఆఫ్ నౌ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆవిడ్ కుందెలు బట్ నాకు తెలిసింది ఏంటంటే డైరెక్ట్గా విక్టిమ్ చెప్పిన విషయం ఏంటంటే విక్టిమ్ ఓకే ఓకే విక్టిమ్ ఒక రోజున ఆ దేవుడు ఆవిడ షీఈ్ యూనో శివభక్తురాలు చాలా శివభక్తురాలు యూనో ఆవిడ వీడియోలు చూస్తే తెలుసు ఎవరు చెప్పక ఆడు వీడి వచ్చి ఎవిడెన్స్ ఇవ్వక్కర్లేదు వాడి వీడి వచ్చి ఆవిడ క్యారెక్టర్ గురించి సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు జస్ట్ ఆవిడని అబ్జర్వ్ చేస్తే చాలు వీడియోస్ కానీ ఆవిడ పెట్టిన ఫొటోస్ కానివ్వండి వీటిని ఆవిడ చేసిన కాన్వర్జేషన్స్ కానివ్వండి యూట్యూబ్లోనే ఉంటాయి స్పెషల్గా ఎక్కడ ఉండవు ఆవిడని అబ్జర్వ్ చేస్తే ఆవిడ చాలా డివోషనల్ యూనో ఆవిడ నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆవిడ యూనో చాలా డబ్బు ఆవిడకి వచ్చిన డబ్బును కూడా ప్రాపర్ వేలోనే వచ్చిన డబ్బులు నేను చెప్తుంది ఏంటంటే వాడిని వీడిని మోసం చేసిన డబ్బు కాదు ఓకే ఓకే క్యాస్నోల్ నుంచి వచ్చిన డబ్బు కాదు సో ఆ డబ్బునే పంచుతూ ఉంది జన్ ఆవిడ కొంత రీచ్ తక్కువ ఉన్నా కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ ఆవిడ టాప్ లో ఉంది ఏది బిగ్ బిగ్ బాస్లో కూడా ఆవిడ స్పెషల్గా కూడా రికగ్నైషన్ అవసరం లేదు సో ఈ కుందెల విషయం వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళిద్దరూ ఇతను ఈ ఇప్పుడు యాజ్ ఫర్ అఫైర్ ఓకే ఆవిడ చేసిన తర్వాత ఆ మధ్యలో కాన్వర్జేషన్ అనుకోకుండా నాతో జరిగిన కాన్వర్జేషన్ ఏంటంటే కుందెలు ఈవిడ పూజ చేసుకుంటూ ఉండగా హర్ష సాయి వాటర్ పోసాడు ఓకే రెండు కుందెల్లో ఓకే నీళ్లు పోసి నీ దేవుడు ఉంటాడు అన్నావు కదా వచ్చి వెలిగించమను అని అడిగారు సో ఆవిడ దగ్గర ప్రూఫ్ లేకపోవచ్చు కానీ దీనికి సంబంధించి వీడియో లేకపోవచ్చు కానీ ఈవిడ బాధపడతా చెప్పింది ఒక ఒక ఇన్ని విషయాలు మీరు యూట్యూబ్లోనూ ఆవిడ యూనో మనకి లీక్ అయిన వీడియోస్ ద్వారా చూస్తానే ఉన్నారు కొంత కొంత ఇదైతే కానీ వెర్బల్ గానీ చెప్పింది ఈ విషయాన్ని అయితే అంటే మీకు డైరెక్ట్ గా చెప్పింది డైరెక్ట్గా చెప్పింది డైరెక్ట్గా చెప్పింది ఈ విషయం ఇట్లా పోసాడన్నా ఇది కూడా అంటే అది అదేమి ఇట్లాంటివి చాలా హెరాస్మెంట్ జరిగినాయి ఆ విషయంలో ఆవిడ విషయంలో బట్ ఇది స్పెసిఫిక్గా ఏమి చెప్పలేదు బట్ ఆ యూనో ఆ ట్రాన్సేషన్లో చెప్పినప్పుడు నేను సీరియస్గా తీసుకున్నాను ఆ విషయాన్ని ఎందుకంటే యూనో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అని చెప్పి చెప్తా ఉన్నారు ఆల్రెడీ మన రక్తంలో ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు ఏంటంటే మనం చెప్పాలంటే పద్యం హిందువులు లేకదా ఏడ్చుకుండా తెల్లవారు గగడచరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగ గట్టి అని ఎవ్వరూ కూడా ఈ పద్యాన్ని చూడలేరు ఆంధ్ర ప్రజలు చాలా గుర్తుంచుకోవాల్సిన పద్యం అది శిలాఫలకం అయింది శిథిలావస్థకు చేరుకుంది ఎవరు చూడలేని పరిస్థితి అది మన యునో ప్రకాశం బ్యారేజ్ ఆ బ్యారేజ్ దగ్గర ఉంటుంది యూనో ప్రకాశం పొంతులు గారు రాశారు అది ఓకే అయితే విజయ్ గారు ఇప్పుడు ఎవరైతే అర్సెస్థాయి ఉన్నారో ఆయన తను బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నాడు వేరే వేలో సంపాదిస్తున్నాడు కాకుండా తను కనీసం సనాతన ధర్మం పైన కూడా విలువ లేదని తెలుసు ఇప్పుడు చేసిన విలువ అంటే సార్ ఒకటి చెప్తా చూడండి ప్రపంచంలో అతి కష్టమైన అతి కష్టమైన పని ఏంటంటే యదవని ఎదవా అని ప్రూవ్ చేయటం ఓకే ప్రపంచంలో అతి కష్టమైన పని నిజమేనండి నిజమే కష్టం కష్టమైన పని నిజమే మనం ఎదవని ఎదవా అని ప్రూవ్ చేద్దాం అనుకుంటే మన జీవితమే నాశనం అయిపోద్ది అవును వీళ్ళ చేయదలుచుకోలేదు వాడు ఎదవా అంటే ఎదవా అని ఆయన అనట్లేదు బేసిక్గా చెప్తున్నాను ఇక ఈ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు ఇవ్వలేదు ఇంకా ఎఫ్ఐఆర్ అని అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను నేను భారతీయ నాయ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్స్కి కి స్టేషన్ పవర్స్ ఎక్కువ అయినాయి ఎందుకనంటే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ముందు ఇంతకుముందు ఏంటంటే ఊరికే ప్రతి దానికి ప్రతి కేసు ఫైల్ అయ్యేది అది కోర్టుకి వెళ్ళేది మళ్ళీ ఈ లోక్ అదాలత్ కేసుల్లోకి వెళ్ళి అది కాంప్రమైజ్ అవ్వడం ఎందుకంటే ఇప్పుడు మనకి యూనో వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ మోస్ట్ క్రౌడెడ్ కంట్రీ ఇది సో ప్రతిదానికి అమెరికా లాగా ఉండాలి కెనడా లాగా ఉండాలి అని చెప్పి ఊరికే సందులో గొంతులో కూర్చొని మాట్లాడటమే తప్పితే వీఆర్ మోస్ట్ క్రౌడెడ్ కంట్రీ ఇక్కడ పెద్ద పెద్ద దేశాలు అమితాబ్ వచ్చినా ఎవరు అన్నారు ఇంతకుముందు ఏమని పెద్ద పెద్ద దేశాల్లో చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయని ఓకే చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి పట్టించుకోకూడదు సో ఇవన్నీ ఆ గ్రావిటీని బట్టి దాన్ని ఏ కేసుని వదిలిపెట్టరు మన 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 ధర్మ మన న్యాయ న్యాయ వ్యవస్థలో ఉంది ఏంటంటే వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోష అయితే విజయ్ గారు శిక్ష పడకూడదు అని సో విజయ్ గారు ఇది సెన్సిటివ్ కేసు అయినప్పటికీ ఒక విక్టిం బాధితురాలు మహిళ కాబట్టి తన వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ అసలు ఈ ఎవరు అసలు ఈ చేసిన వివరాలు కానీ ఏ సెక్షన్ పెట్టాలని కానీ బయటకైతే రిలీజ్ చేయాలి సో గా మీడియా చూసుకుంటే గా మీడియా చూసుకుంటే ఇప్పుడు ఈ లా వచ్చింది ఏంటంటే ఈ లా ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఒక రేప్ విక్టిం పేరును కానీ తన యొక్క వేర్ అబౌడ్స్ని కానీ ప్రచురించకూడదు మాట్లాడకూడదు బట్ ఇదేంటంటే ఈ లా అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది ఇట్స్ టేక్ టైమ్ బికజ్ యూనో మనం ఫ్లోలో మాట్లాడేటప్పుడు అనుకోకుండా మనం చెప్పడం మనం సారీ చెప్పడం ఇవన్నీ కొన్ని రోజుల వరకు జరుగుతూ ఉంటాయి బట్ ఇన్ ఏ ట్రాన్సిషన్ ఆఫ్ పీరియడ్లో మనం ఏంటంటే అవన్నీ చేంజ్ చేసుకుంటాం ఏదైనా ఒకటి మా యూనో సొసైటీలో అది మనకి ఇంటిగ్రేట్ అవ్వాలంటే ఇట్ టేక్స్ టైం ఓకే వెన్ ఇట్ కమ్స్ టు అడ్వకేట్ ఈ ఎఫ్ఐఆర్ గురించి మీరు ఆ క్వశ్చన్ రెండు చోట్ల యూనో స్ట్రైక్ అవుతుంది ఒకటి వెన్ ఇట్ కమ్స్ టు మీడియా ఎందుకంటే మీడియా బెదిరింపులు మీకు కూడా వచ్చినాయని మాకు తెలిసింది అది చేసిన వాళ్ళు మీకే తెలియాలి ఏం మాట్లాడారు అనేది ఇంకా ఏ కి చేసి ఏమి వార్నింగ్లు ఇచ్చారు అనేది కూడా తెలియాలి ఈ సైడ్ నుంచి వార్నింగ్లు వెళ్ళినట్టు మాత్రం మేము వినలేదు ఓకే సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ టు అడ్వకేట్ ఎవరైతే కూత బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు మా ఫోర్ సైడ్స్ అసలు వెనకపోదు నిజాన్ని నిర్భయంగా బయటకు పెడుతుందండి దాంట్లో ఎలాంటి ప్రసక్తి లేదు బాధ్యతలో ఖచ్చితంగా మా ఫోర్ సైజ్ టీమ్ అనేది అండగా ఉంటుంది సో రెండవది వచ్చేసి ఈ రేప్ రేపింగ్ టీమ్ సరే మీడియా సంస్థలు అది కొంత టైం తీసుకుంటాయి ఎందుకంటే యూనో వాళ్ళు ఇవన్నీ అడాప్ట్ చేసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు బట్ చేసుకుంటాయి దే ఆర్ ట్రయింగ్ ఐ నో బట్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్వకేట్ మేము ఓన్లీ ఎఫ్ఐఆర్ మాత్రమే మేము ఇన్ ద సెన్స్ ఐఎమ్ విత్ దమ్ ఓకే ఐఎమ్ డైరెక్ట్లీ ఇక్కడ చెప్తున్నాను ఆయన విత్ ఎంతమంది ఉండపాని వాళ్ళు ఇద్దరే వాళ్ళకి నేను మూడో అని నేను ఉన్నాను సో ఓకే ఈ విషయంలో తీసుకుంటే అడ్వకేట్ గారు అవతల మన మన హర్ష సాయి గారి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు ఎంటర్ అయ్యారో తెలియదు బేసిక్గా ఇక్కడ ఎఫ్ఐఆర్ మాత్రమే ఫైల్ అన్నారు అవును ఇక్కడ వచ్చేసి ఆడియో లీకులు చేయడం స్టార్ట్ చేశారు అవును సో ఇద్దరు పార్ట్నర్స్ మధ్య ఇద్దరు పార్ట్నర్స్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఇండియాలో ఐ లివింగ్ రిలేషన్షిప్ కూడా యూనో దే దట్ ఈస్ లీగల్ కాదు నాకు తెలియదు ఐ థింక్ ఐ ఇట్స్ లీగల్ ఎందుకంటే ఐ థింక్ సో అవున ఎందుకు థింక్ సో అన్నానంటే ఇదే వ్యవస్థను గుజరాత్లో కొన్ని రిమోట్ ఏరియాస్లో చేస్తే చంపేస్తారు బేసిక్గా అందుకనే అన్నాను మొత్తం తిరిగాను అక్కడ లా పనిచేయదు కొన్ని చోట్ల నాట్ ఓన్లీ గుజరాత్ దేశంలో కొన్ని చోట్ల అవి పనిచేయవు ఎందుకంటే అక్కడ ఏంటంటే ట్రెడిషన్స్ ఎక్కువ ఫాలో చేస్తారు ఓకే దే ఆర్ ఫైన్ ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చినప్పుడు అవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ మధ్య జరిగిన విషయాన్ని అది ప్రపంచం మొత్తం తెలియజేసింది అడ్వకేట్ గారు జపనీస్ ప్రోబ్ ఉంటుందండి జపనీస్ ప్రోబ్ ఏంటంటే ఏ పర్సన్ హ్యావ్ త్రీ ఫేసెస్ ద ఫస్ట్ ఫేస్ షోస్ టు ద సొసైటీ మనం ఫస్ట్ మోహాన్ని సొసైటీకి మాత్రమే చూపిస్తాం సెకండ్ ఫేస్ మన ఫ్యామిలీకి చూపిస్తాం ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది ఖచ్చితంగా ద థర్డ్ ఫేస్ మనకు మాత్రమే చూపించుకుంటాం సో ఈ బెడ్రూమ్ కాన్సెప్ట్ అనేది థర్డ్ ఫేజ్ లాగా అది ఫర్బిడెన్ ఉండాలి అంటే అదేంటంటే ఆ బెడ్రూమ్ నాలుగు గోడల మధ్య ఉండాలి అవును దాన్ని రికార్డ్ చేసి దాని గురించి వీడియోని ఇట్లా పబ్లిష్ చేయడం ఇక్కడ ఎక్కడ ప్యానిక్ కావాల్సిన సిచ్యువేషన్ లేదు అవును లాయర్ గారు సీనియర్ లాయర్ గారు ఆయన వాదించాల్సింది ఆ యొక్క పర్టికులర్ కోర్టులో అవును కానీ ఆయన చూస్తేనేమో వాదిస్తుంది మీడియాలో ఎవిడెన్సులు సబ్మిట్ చేయాల్సింది కోర్టులో వాళ్ళ తరపు నుంచి వస్తున్న ఆడియో టేపులన్నీ కూడా వస్తుంది మీడియాలో సో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఎందుకంటే వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటిది రాలా ఫస్ట్ ఫస్ట్ వచ్చిన రియాక్షన్ అంతా కూడా హర్ష సాయి తరపు నుంచి అయితే మీ మాటలను బట్టి చూస్తుంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున థ్రెటనింగ్ కానీ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్టు మాకు అర్థమవుతుంది అవి వచ్చినాయండి దానికి ముందే వచ్చినాయి ఎందుకనంటే హర్ష సాయి యూనో లాయర్ గారికి తెలుసా తెలీదా ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా యూనో మనం రావణాసురుడిని తీసుకుంటే రుతురిత్య ఆయన బ్రాహ్మణుడు ఆయన చాముకు ఆయనే ముహూర్తం పెట్టుకున్నాడు అట్లానే ఆయన వచ్చి ఆయన మంచిగా చెడ్డ పక్కన పెడితే రుతురిత వచ్చారు ఆయన అనుకోవడానికి ఏమీ లేదు మనం తెలుసుకోవాల్సింది హర్ష సాయి గారి గురించి హర్ష సాయి గారి గురించి చెప్పుకోవాలంటే పెద్దలు ఉంది ఏముంది బాలచంద్ర గారి దగ్గర ఈయన దగ్గర ఉంది గోరంత అయితే బాలచంద్ర గారి దగ్గర ఉంది కొండంత కానీ వీళ్ళు అసలు ఎప్పుడు కూడా నాతో ఈ ఈ ఆరు సంవత్సరాలు పక్కన పెట్టండి ఈ మూడు నాలుగు నెలల ఈ యొక్క ఒక కాన్వర్జేషన్లో కూడా ఎప్పుడు కూడా బ్యాడ్గా కూడా మాట్లాడలేదండి ఎప్పుడు కూడా డీటెయిల్గా నాతో చాలా వీళ్ళు గోపింగ్ ఉంటారు అసలు మాట్లాడరు అసలు ఊరితో మాట్లాడరు బయటికి పోరు ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ అనేది బట్ ఇది ఇదంతా వచ్చేసరికి వాళ్ళు ఎఫ్ఐఆర్ కామ్గా వెళ్ళారు నార్సింగ్లో ఫైల్ చేశారు పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు మీడియా అక్కడికి వచ్చేసింది మీడియా కవర్కి ఇన్ఫర్మేషన్ లేదు ఆ మీడియాకి అసలు తెలియక ముందు అసలు వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు అని తెలియక ముందే ఎనగన నుంచి రెండు మూడు కార్లు ఫాలో అయినాయి సరే వచ్చారు అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది చాలాసేపు వాళ్ళు డీటెయిల్డ్గా నిజంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ లో హర్షవర్ధన్ హర్షవర్ధన్ రెడ్డి గారు అనుకుంటా సిపి గారు వాళ్ళు ఏసీబీ గారు ఉన్నారు వాళ్ళంతా కూడా పాపం డీటెయిల్గా గా మొత్తం తీసుకున్నారు వాళ్ళు వీడియో యూనో స్టేట్మెంట్స్ అవి కూడా తీసుకున్నారు ఇట్స్ ఓకే గుడ్ వాళ్ళు చేశారండి వాళ్ళు వాళ్ళు చేసింది చేయాల్సింది ఇక విజయ్ గారు హర్చశాయికి మీకు ఉన్న సంబంధం ఏంటి మీకు పరిచయం ఎక్కడైంది అసలు మీరు ఆయన మీద ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారా ఆయన మీద యాక్చువల్గా మన నాకేం రీసెర్చ్ లేదండి యాక్చువల్ నేను ఒక జనరల్ యూట్యూబర్గానే చూసాను ఆయన్ని చూసినప్పుడు ఏంటంటే మేము యూనో మేము అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేటప్పుడు ఆ యొక్క యూట్యూబ్లో ఒకటేసారి ఎలివేటెడ్గా ఎలివేటెడ్గా అంటే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు ఇరవై సంవత్సరాల ఐ మీన్ ఇరవై సంవత్సరాలు కాకపోవచ్చు ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు లిటరల్గా చెప్పాలంటే హర్ష సాయి గారి కంటే ముందు కూడా ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ చాలా ఫేమస్ ఛానల్ ఇప్పుడు కూడా వాళ్ళు పాపం వాళ్ళ దానికంటే ముందే వాళ్ళు డబ్బులు అనేది డొనేట్ చేశారు డబ్బులు డొనేట్ చేయటం ఏముంది సార్ బేసిక్గా ఇప్పుడు మహేష్ బాబు గారు కానివ్వండి మెయిన్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ యూనో ఫిగర్స్ లేండి ఎన్టీఆర్ గారు కానివ్వండి లేదంటే బాలయ్య బాబు గారు కానివ్వండి చిరంజీవి గారు నాగార్జున వన్ అందరూ ఇచ్చారు అవునవును ఇచ్చేసి ఎంత ఈ యొక్క ఎంత అడ్వర్టైజ్మెంట్ ఏమి ఉంటా ఇచ్చిన పది లక్షలు పది లక్షలు ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే మీరు బాలాగారి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఇవ్వటం బుటం వాస్తవం అండి తీసుకున్నవాడు కనపట్టలేదు పెద్ద పెద్ద ఈవెంట్లకి మాత్రమే అర్థమైంది కదా పెద్ద పెద్ద ఈవెంట్లకి మాత్రమే వాళ్ళు ఆ యొక్క తీసుకుంటున్నారు ఆర్టికాయలోడు ఆర్టికాయలు అమ్ముకునే ఆ వ్యక్తి లేదంటే రేగలు అమ్ముకునే అమ్మ లేదంటే వీళ్ళు మాత్రం కనపట్టలేదు అనే ఒక కాన్సెప్ట్ అనేది జరుగుతూ ఉంది బట్ మాకుండే వ్యూ అనేది మాకు ఉండిద్ది బేసిక్గా ఏంటంటే మేము మాకు వీటికి ఏం సంబంధం ఉండదండి మా వర్క్లో మేము పోతూ ఉంటాం పోయినప్పుడు మీకు దీ ఎందుకు నువ్వు దీనికి వచ్చావంటే మీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను ఎందుకంటే అవుట్ ఆఫ్ ద ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఐ సైడ్ యూనో రామ్ చరణ్ గారికి దానికి నాకు ఈ సబ్జెక్ట్కి ఏం సంబంధం లేదు బట్ ఇట్ కమ్స్ టు వెన్ ఇట్ కమ్స్ టు యునో గారు అలాగారిని ఆల్రెడీ ఎన్నో ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా కాబట్టి ఈ సబ్జెక్ట్ కావాల్సి వచ్చింది దెన్ ఐ స్టార్ట్ ఒకటేసారి ఎంత ఎలివేషను అవును ఒకటేసారి ఎంత మనీ ఎందుకు వస్తుంది అనే రీసెర్చ్ అనేది ఉంది ఉన్నప్పుడు అనుకోకుండా ఏది ఏదో సామెత ఉన్నట్టు అనుకోకుండా మన కాడికి ఏదో రకంగా ఇది రావడం ఇదేంటి అని చెప్పి నేను ఆలోచించడం ఇదంతా జరిగింది విజయ్ గారు ఇక డైరెక్ట్గా మిమ్మల్ని పాయింట్లోకి వెళ్తానండి మిమ్మల్ని చాలా వీడియోల్లో చూసాము అంటే ఎవరైతే విక్టీమ్ ఉన్నారో ఆమెతో పాటు మీరు చాలా వీడియోలో కనిపించారు అసలు ఆమెకు మీరు ఎలాంటి సాయం చేస్తున్నారు సాయం చేయటం అంటే ఏముండదు సార్ ఒకటే చెప్తాను ఇక్కడ మీడియా ఏదైనా కానివ్వండి ఎందుకంటే వచ్చేస్తుంది సార్ మీడియాకి మేమేమో విక్టీమ్ అనేవాళ్ళు ఎవరో చెప్పరు మేము ఇట్లా కేసు పెడతామని చెప్పరు ఆ యొక్క ఇప్పుడు మీడియా సంస్థలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళు ఎలాగో అప్రోచ్ అవుతారు ఈరోజు ఏం కేసులు నడుస్తున్నాయి అని చెప్పి వాళ్ళ ఒక మీ యొక్క ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఓకే ఎందుకంటే ఎక్కడైనా ఈ ఈ యొక్క మనం ఏమన్నా ఫోర్త్ ఎస్టేట్ ఓకే ఈ ఫోర్త్ ఎస్టేట్ మీరు కూడా లాలో భాగం కాబట్టి మీరు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు అవుట్ ఆఫ్ ద వచ్చి మీరు దాని యొక్క యూనో అషో చేస్తూ ఉంటారు సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే మేము కేసు పెట్టిన తర్వాత మేము ఇన్ ద సెన్స్ మేము ఆయనతోనే ఉన్నాను అని చెప్తున్నాను ఆ లో చూసుకుంటే కనుక ఆవిడ రేపు టిక్టి ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది మేము ఎటువంటి మీడియా రిపోర్ట్స్ అనేది ఇవ్వలేదు కాకపోతే మీరు రిపోర్ట్ ఇవ్వకముందే ఎఫ్ఐఆర్ ఇవ్వకముందే ఒక చోటకి వెళ్ళాం మేము ఫస్ట్ ఇది మా కాన్స్ మా యొక్క ఏరియా ఇది అనుకుని వెళ్ళాం ఓకే ఓకే వెళ్తే అక్కడ ఎస్హెచ్ఓ గారు ఏమన్నారంటే మేము ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేయగలం చేయమంటే చేస్తాను అని చాలా చాలా మంచి వ్యక్తి ఆయన చెప్పారు ఆయన వెంకన్న గారు చెప్పారు ఏది రాయదుర్గం పోలీస్ స్టేషన్ వెంకన్న గారు చెప్పారు మీకు కావాలంటే మేము ఇక్కడ జీరోఎఫ్ఆర్ చేస్తామమ్మా లేదు మీ ఏరియా కింద ఈ స్టేషన్ వస్తుంది ఇక్కడ నుంచి ఒక పదిహేను నిమిషాలు ప్రయాణం మీరు అక్కడికి వెళ్ళి మీరు చేసుకోగలిగితే అక్కడికి వెళ్ళి చేసుకోండి అని చెప్పారు ఓకే సో విక్టీమ్ ఏం చెప్పారంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చేస్తాం అన్న ఈ యొక్క జీరో ఎఫ్ఐఆర్ ఇక్కడ చేస్తే గనక ఈ యొక్క ట్రాన్సాక్షన్ పీరియడ్ మధ్యలో ఉన్న గ్యాప్లో ఏందంటే ఏమన్నా ఇబ్బంది కలగొచ్చేమని అంటే మేము అక్కడికి తీసుకెళ్ళాం నర్సింగ్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం చేసే ముందే ఒక పక్కన కొంత మీడియా వచ్చింది మా మా తరపు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వచ్చిన తర్వాత మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ కి మాకు సంబంధం లేదు ఫస్ట్ వాళ్ళే ఈ ఆడియో టిప్స్ అనేవి ఎందుకంటే చెప్పాను కదా మీకు నలుగు ఒక ఇద్దరు ఒక పార్ట్నర్స్ మధ్య జరిగే ఒక సన్నివేశాన్ని ఒక ఒక వాటెవర్ అవును అవును దాన్ని ఇట్లా మీడియా లీక్ చేసి వితౌట్ దానికి లీక్ చేయటం కూడా ఎంత దరిద్రంగా అంటే అక్కడ మైనర్స్ ఉంటారు యూనో పిల్లలు ఉంటారు ఉంటారా వినరా ఏమి అన్న బుద్ధి అనేది లేకుండా అది రిలీజ్ చేసి ఓకే దాని గురించి ఇంకా నేను ఏం చెప్పగలను చెప్పండి అయితే విజయ్ గారు మీరు కేసు పెట్టే క్రమంలో కావచ్చు మీరు వేరే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో కావచ్చు మాకున్న సమాచారం ఏంటంటే పోలీసులు మీకు సరిగ్గా సహకరించలేదు మీడియాను కూడా అనుమతించలేదు ఒక వార్త అయితే వచ్చింది లేదు ఎంతవరకు వాస్తవం మీడియాని అని అంటే అండి మీడియా పాపం వచ్చారండి పాపం వాళ్ళు వచ్చారు కొన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మీడియా మేబీ పేర్లు అండి ఫైవ్ సిక్స్ టు మీడియా పీపుల్ వచ్చారు వాళ్ళు మేము వచ్చిన ఈ కంప్లైంట్ ఏంటంటే జరగడానికి ఒక టూ త్రీ అవర్స్ పడతాంది పట్టేటప్పుడు క్రమంలో వచ్చారు పాపం వచ్చి వర్షం కురుస్తుంది వర్షం కురుస్తుంది ఏంటంటే వీళ్ళకి పాలసీస్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి సెక్యూ అంటే ఎవరు వస్తున్నారు అనేది తెలియదు కదా సో వాళ్ళు ఏంటంటే పాపం ఇగ్నోర్ చేశారు ఎందుకంటే మీరు అవుట్ సైడ్ ది స్టేషన్ ఉండండి ఇబ్బంది లేదని చెప్పారు కాకపోతే వర్షం వస్తుంది పాపం అది ఇక దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఏమేమి లేవు వాళ్ళు ఏం చేయలేరు వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి అది అంతే తప్పితే వాళ్ళని ఏమి ఇచ్చేయలేదండి అంటే ఏమి రూట్గా ఏమి ఇచ్చేయలేదు ఎవరిన జరిగితే ఇది అంతా కామన్ అన్ని రోజులు జరిగేదే ఇది తెలిసి తెలియక జరిగితే మీరు పట్టించుకోవాల్సిన అవసరం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బాగా అయితే విజయ్ గారు ఎవరైతే హర్ష సాయి గారి అడ్వకేట్ చిరంజీవి అయితే ఉన్నారో ఆయన ఒక సంవత్సరం నుంచి హర్ష సాయి అండ్ బాధితురాలు కలవలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి తెలుసో తెలియకో మాట్లాడే మాట్లాడారేమో అనిపించింది ఎందుకంటే ఆ ఎవరికి కూడా పూర్తి ఎఫ్ఐఆర్ తెలియదు ఏం జరిగిందో పూర్తి ఎఫ్ఐఆర్ గురించి తెలియకుండా ఆయన అనుకోకుండా వచ్చేసి పూర్తిగా నాకు తెలిసి ఎందుకంటే ఈ యొక్క క్రైమ్ గురించి చెప్పేది బాధితుడు బాధితురాలు బాధితుడు అని ఆయన అనుకుంటున్నాడు బాధితురాలు ఈవిడే సో ఈవిడ సైడ్ చాలా క్లియర్గా ఉంది బాధితుడు అనుకుంటున్న హర్ష సాయి ఏంటంటే క్లియర్గా చెప్తాడు అని నేను అనుకో ఎందుకంటే ఆయన ఆడి ఫంక్షన్ చూసుకోవచ్చు పులి మేక కథ సరిగ్గా చెప్పలేనుడు ఆయన సో నాకు తెలిసి నేను అనుకోవడం అటు ఇటు ఇటుదటు చెప్పాడు అనుకో అది ఊరికే వినేసేసి ఆయన పాపం రావడం జరిగింది అసలు కలిసేయలేరు అంటే అక్కడ ఆడియో టైప్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పాను నేను జరిగింది వాళ్ళ దగ్గర ఉంది ఘోరంతా అయితే ఈయన దగ్గర ఉంది కొండంతా సో నిజాలన్నీ బయటకు వస్తాయి సో సంవత్సరం సంవత్సరం రెండు నెలలు సంవత్సరం దాకా కూడా కలిసే ఉన్నారు వాళ్ళు అదంతా కూడా తర్వాత ఆ కంప్లైంట్ రాసి ఉంది ఎఫ్ఐఆర్లో క్లియర్గా మొత్తం మెన్షన్ చేసింది అది ఆయన పూర్తిగా ఎఫ్ఐఆర్ చదివితే తెలిసేది బట్ ఆయన ఏం తప్పు పట్టట్లేదు బట్ ఆయన చెప్పిన దాన్ని బట్టి వెళ్ళారు ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ అవైలబుల్ లేదని చెప్పి ఆయన ఏదో అనుకుని మాట్లాడుకుంటారు ఆయన తప్పు కాదు అనుకుంటున్నాను నేను